హాయ్ శివ సార్ హాయ్ సార్ కొన్ని కథలు విన్నప్పుడు హీరోలు సో మామూలుగా క్యాజువల్గా పాయింట్ చెప్పి విన్న తర్వాత ఓకే చేస్తూ ఉంటారు కొన్ని కథలు ఇలా భూతద్దం పెట్టి చూసి ఓకే చేస్తుంటారు అలా ఈ భూతద్దం భాస్కర్ సినిమా కథ ఓకే చేయడానికి మెయిన్ రీజన్ ఇది యాక్చువల్గా ఫస్ట్ నరేషన్లో ఓకే చేసింది కాదు సార్ ఇది నాకు మేజర్గా అనిపించింది ఏంటంటే నేను ఐ వాస్ ఆల్వేస్ అ ఫ్యాన్ ఆఫ్ క్రైమ్ థ్రిల్లర్స్ అయితే ఎప్పుడైతే ఒక క్రైమ్ థ్రిల్లర్ చేయాలో అది మనం ఆల్రెడీ తెలుగులో చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నాము అండ్ వేరే లాంగ్వేజెస్ క్రైమ్ థ్రిల్లర్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము సో ఒక క్రైమ్ థ్రిల్లర్ చేసినప్పుడు మాత్రం అది ఎక్స్ట్రీమ్లీ యూనిక్ ఉండాలని అనుకున్నాను ఎప్పుడైతే ఈ పర్టికులర్ నరేషన్ విన్నానో నాకు అదే అనిపించింది ఇప్పటిదాకా నాకు తెలిసి తెలుగు లాంగ్వేజ్లో ఈ కైండ్ ఆఫ్ ఆ పాయింట్ని ఎవరు చెప్పలేదు అండ్ కమింగ్ టు ద క్యారెక్టరైజేషన్ ఒక డిటెక్టివ్ క్యారెక్టర్ మనం డిటెక్టివ్ క్యారెక్టర్స్ కూడా చూస్తున్నాం అంటే బిఎట్ చంటబాయి కానివ్వండి లేకపోతే మనకి ఏజెన్స్ సాయి సినిమా జాత్రే కానివ్వండి అది ఆ డిటెక్టివ్ సినిమాలు ఏవి గుర్తు రాకుండా డిజైన్ చేసిన ఒక క్యారెక్టరైజేషన్ సో ఇంత యునీక్ ప్రెజెంటేషన్లో ఇంత మంచి ప్లాట్ చెప్తున్నారంటే ఐ జస్ట్ ఇన్ వాంట్ మిస్ ఇట్ ఫస్ట్ నరేషన్ అయిపోయేసరికి నేను ఓకే చేసాను కాదండి ఇది లైఫ్లో ప్రతి మనిషి తన వారసత్వంగా ఉండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు కోరుకుండాలని సో అలా సినిమా ఇండస్ట్రీలో మీ నాన్నగారు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు సో ఆయన వారసత్వంగా ప్రొడ్యూసర్ ప్రమోషన్ తీసుకోకుండా మీరు హీరో అయ్యి హీరో వాళ్ళ ఇంట్రెస్ట్ హీరో అయ్యారు మొదటి సినిమాకి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు ఏదంటే కంపల్సరీ చేయాల్సిందే కూడా సో అలా తర్వాత ఆ ఫెయిల్యూర్ అయితే మళ్ళీ రెండో సినిమా అలా ఫెయిల్యూర్ అయితే మూడో సినిమా అట్లా కానీ మీరు ఆ అవకాశం మీ నాన్నగారికి ఎవర మొదటి సినిమా మాత్రం అవకాశం ఇచ్చి వరుసగా ఐదు సినిమాలు కంటిన్యూ చేస్తూ స్టిల్ ఇంకా రెండు మూడు సినిమాలు ఇంకా బయట సినిమాలు చేస్తే చేయడం సో అదే హీరోగా మీరు అది ఇట్ ఫీల్స్ గుడ్ అండి అంటే మనని ఎప్పుడైతే నమ్మి ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ మన దగ్గరికి వస్తున్నారో దానికి ఐమ్ ఆల్వేస్ ఎక్స్ట్రీమ్లీ హంబుల్డ్ అండి అంటే వాళ్ళు రాసు వాళ్ళు ఎంతో ప్యాషన్తో ఆ కథను రాసుకుని ఉంటారు అండ్ చాలామంది ఫస్ట్ టైం డైరెక్టర్స్ వాళ్ళ కథని ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూద్దాం అనుకుంటున్నారు అలాంటి ఒక కథకి అలాంటి ఒక విజన్కి వాళ్ళకు ఉన్న అన్ని ఇయర్ స్ట్రగుల్తో చేసి రెడీ చేసుకున్న కథకి నన్ను అడుగుతున్నారంటే అంటే ఆల్వేజ్ ఎక్స్ట్రీమ్లీ హంబుల్డ్ అండి అండ్ మా ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా ఆ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ నాకు అవకాశం ఇచ్చినందుకు అండ్ ఇలాంటి మంచి కథల్ని మంచి స్టోరీస్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు ఇచ్చినందుకు ఐ ఆల్వేస్ బి హంబుల్డ్ అండ్ గ్రేట్ఫుల్ అండి మీ నాన్నగారు మేమే కంప్లైంట్ నాకు మళ్ళీ డేట్స్ ఇవ్వట్లేదు అని బట్ అదైతే ఐ థింక్ నా డేట్స్ దొరకకపోవడంలోనే ఆయనకి ఇంకా హ్యాపీనెస్ ఉందని నేను అనుకుంటున్నాను అండి సోపరీ